ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి మండలం పూలూరు 1వ సచివాలయం కార్యదర్శి మురళీకృష్ణ వైఖరితో మూడు గ్రామాల ప్రజలు విసుగెత్తి ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందకుండా తన భజన పరులకు అందచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ కాలనీ వారికి అయితే ప్రభుత్వ పథకాలు అంతని ద్రాక్ష పండుగానే ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఎస్సీ కాలనీలపై వివక్ష చూపుతున్నారని అంటున్నారు. గ్రామానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుపడమే కాకుండా అభివృద్ధి లేకుండా పోయిందని, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన ఫలితం కూడా లేకుండా పోయిందని అంటున్నారు. ఇక రెండో సచివాలయ కార్యదర్శిని కూడా మురళీకృష్ణ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఆయన సహోద్యోగి అయిన రెండో సచివాలయ కార్యదర్శికి మేమో ఇచ్చారంటే ఈయన ఎలా వ్యవహరిస్తున్నారో అధికారులు గుర్తించాలని కోరారు. కోవిడ్ సమయంలో కూడా కంటైన్మెంట్ జోన్ల పేరుతో ఎస్సీ కాలనీలపై వివక్ష చూపారని కాలనీ ప్రజలు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేశారు. కార్యాలయంలోనే మద్యం సిగరెట్లు తాగుతూ ప్రజల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఎక్కడైతే కేసులు ఉన్నాయో అక్కడ మాత్రం కంటైన్మెంట్ జోన్ చేసి మా సమస్యను మీరు ఎంపీడీఓ దృష్టికి ఈ సమస్యను పరిష్కరించడానికి మీకే సంతకం పెట్టిస్తున్నామండి. కంప్లైంట్ టు యూ, రిక్వెస్ట్ టు యూ. సార్ అది మేము అడుగుతాం సార్. ఇప్పుడు నేను చెప్పేది చెప్పండి. నేను కాల్ చేస్తే ఒక పావు గంట అయిన తర్వాత కాల్ చేస్తా ఉన్నారు, మాట్లాడదాం. అది ఓకే సార్, అది ఓకే. నేను మీకు కంప్లైంట్ ఇస్తున్నా, మీరు అక్నాలజ్ అని చెప్పి నాకు సైన్ పెట్టండి. అక్నాలజ్ అని సైన్ పెట్టండి. అది నాకు అనిపించింది, నేను స్పష్టంగా సార్ నాకు అనిపించింది నిర్లక్ష్యం. మీకు అనిపించదు అండి, ఎప్పుడైనా పడేవాడికి అనిపించింది నిర్లక్ష్యం అనేది. నిర్లక్ష్యం కాదంటారు ఇంకో పేపర్లు, ఇంకో పేపర్ తీసుకోవడానికి సైన్ చేసి ఉంటే మాకు ఒక కాపీ పెట్టుకుంటా ఎంపీడీఓ గారు. నో ప్రాబ్లం, ఎంపీడీఓ గారితో మాట్లాడితే మరో గారితో మాట్లాడాలి. నేను నిజం చెప్పాలంటే నేను వ్యాక్సినేషన్ చేయడానికి మేమంతా యూత్ దగ్గర ఉంది చేపిస్తున్నాం. కోవిడ్ పరిస్థితులు కదా, కొంచెం దూరం వెళ్ళండి. ఉద్రం అంటే సైడ్ అంటారు. పనిచేసినప్పుడు ఈయన దెబ్బ తింటాడన్న ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు అలాగే అవుతుంది, మూడు పల్లెలు సచివాలయం గారు అడిగాము, కార్యదర్శి గారు అడగండి అన్నారు. కార్యదర్శి గారు అడిగాము, ఎంపీడీ గారు అడగమన్నారు. అక్కడికి వెళ్తాం, డిస్ట్రిక్ట్ వెళ్ళి అడుగుకోండి అన్నారు. మేము ప్రతి చోట సైన్ చేయించుకుంటూ వెళ్తాం, లీగల్ గా మాకు ప్రూఫ్ ఉంటుంది. ఏ బేస్ మీద, ఏ మెజర్మెంట్ బేస్ మీద నువ్వు గంట చేసావు అనేది ప్రూఫ్ ఉండాలి. వాళ్ళని నో ప్రాబ్లం, ఆ కుటుంబ వ్యక్తులు రాకుండా. ఇక నేను చెప్పాలంటే వాళ్ళు బయటకు రాలేదా, వాలంటీర్స్ తో లేకపోతే ఏఎన్ఎం తో వీళ్ళు దగ్గర వాళ్ళు కావాల్సినది ఇవ్వాలి. కావాలంటే యూత్ కి మేము కూడా తగ్గుతాం, ముందుకు వేసుకొని చూపెట్టాం. నో ప్రాబ్లం అంటారు, దానిలో అసలు ఎట్లాంటి బాధ కూడా లేదు, కోఆపరేట్ చేస్తాం. యాక్చువల్ గా వ్యాక్సినేషన్ చేయించడానికి కానీ టెస్ట్ చేయించడానికి యూత్ అంతా దగ్గర ప్రతి ఒక్కరు మొబైల్ చేస్తాం. ఏది ఏఎన్ఎం ఆశ